ఇంకెక్కడ పవన్ కళ్యాణ్ ఒక ఆయన లోపలికి వెళ్ళేసరికి మిగతా ఇద్దరు సర్దుకున్నారు. ఇంకా వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. మనం ఇంక అయిపోయింది ఏమండి, మనం దాని గురించి మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఎందుకంటే ఒక దెబ్బకు మూడు పెట్టలు అన్నట్టు ఒక పెట్టను లోన దోషులకు మిగతా రెండు పెట్టలు ఎగిరిపోయినాయి. ఇంకా దాని గురించి మనం పొత్తుల దాకా కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదని నేను అనుకుంటున్నాను. ఆయన ఏ లోపలికి వెళ్ళాడు? ఆయన ఇప్పుడు ఢిల్లీ అనే లోపలికి వెళ్ళి దాక్కున్నాడు. ఇంతవరకు బయటకు రాలేదు. ముందు బయటకు వచ్చి చూడమను, తర్వాత మళ్ళీ ఆయన బయటకు వచ్చినాక మళ్ళీ మమ్మల్ని లోనేసేది చూద్దాం అంతే. లోకేష్ గారు ఇటు గన్నవరం సైడ్ ఇటు వచ్చినప్పుడు కొడాలి నాని గారిని వంశీ గారిని గడ్డాల మీద ఉరికిస్తాం మిమ్మల్ని రెడ్ బుక్ లో రాసుకుంటున్నాను. ఆ బుక్ ని జాగ్రత్తగా భద్రంగా ఉంచుకోమనండి. భవిష్యత్తులో అది ఆయన చెప్పిందే ఆయనకి జరగవచ్చు. అది రిపీట్ అయ్యిద్దాము, ఆయనకు వర్తిస్తుందేమో. అది రాసుకున్నది కొద్దిగా జాగ్రత్తగా ఉంచుకోమని చెప్పి జైల్లో కడ్డాయర్ మీద నిలబెట్టి వేరే బట్టలు వేస్తారులే, అప్పుడు తెలిసిద్ది. ట్యాగ్ ట్యాగ్ వేస్తారు కదా, ఆ నంబర్ కూడా బాగా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు కోర్టుల్లో జరిగేది అంతా మనం పబ్లిక్గా మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా పేపర్ మీడియా ద్వారా ప్రజలంతా చూస్తున్నది. మరి అది అది అట్లా అర్థం చేసుకుంటున్నారేమో కొంతమంది, మాకు తెలియదు. వాస్తవంగా అది కోర్టు పరంగా ఎలా జరగాలనేది అలా జరుగుతుంది. కోర్టులు అంటే మనకి అది న్యాయం అనేది మనం నమ్ముతున్నాం. కోర్టు న్యాయస్థానాలు మనం నమ్ముతున్నాం. దాని ప్రకారంగా ఏది తీర్పు వస్తే అది దాన్ని మనం విశ్వసిస్తాం. ఇవన్నీ చెప్పుకోవడానికి చాలా చెప్తారు, నేను నీతిమంతుడని, నేను ఉత్తముడని, నాకు నాకు ఎటువంటి మలినం లేదని ఇవన్నీ చెప్పుకోవడానికి. ప్రభంజనం సింగలే ఫ్యాన్ ఆ ఫ్యాన్ గాలికి అసలు మిగతా ఏమి ఉండవు, ఇక ఏమి ఉండవు. దూసుకెళ్ళిపోవడమే తుఫానే అది.